మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏమన్నా పంపిస్తామ్మా, నీ అక్కకి ఏం కాదు, నీ అక్కడ నేను బతికేస్తా, నా ప్రయత్నం నేను చేస్తామ్మా, ఏం కాదని చెప్పిండు కొంగువేడి సీనన్న. ఫోన్ చేసి మాట్లాడుతున్నాం కానీ ఎవరు వచ్చి రక్షించే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత పెద్ద ఓవర్ఫ్లో ఉంది. దాదాపుగా 10 అడుగుల పైన వస్తుంది సార్ అసలు. వాడెక్కి దండాలు పెట్టినా కూడా ఎవరు కాపాడలేరు నా పిల్లని. దాదాపుగా వాళ్ళు తన ప్రాణాలతో 8 గంటలు 8 గంటలన్నర పోరాడారు సార్ వాళ్ళు. తను రక్షిస్తారేమో, ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని. ₹2 కోట్లు 2 కోట్లకు ఆస్తి పోయింది, పోయినా మేము బాధపడలేదు. నా అల్లుడు నా బిడ్డ చనిపోయారు, ఏం కట్టేస్తావు మనుషుల్ని, మనుషుల్ని అయితే కట్టిలేవుగా, ఆ పిల్లలకి న్యాయం చేయమంటాను నేను. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా, పాస్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఏం జరిగిందో ఏంటో మీకు తర్వాత డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, వీడియో చూశారుగా, ఒక బిల్డింగ్ మీద వరద ఉధృతిలో 3 వ్యక్తులు ఆ బిల్డింగ్ మీద ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. బిల్డింగ్ కూలిపోయింది, ఒక గోడ మాత్రం 6 గంటల నుంచి 5 గంటల వరకు ఆ గోడ అలాగే ఉంది. ఆ గోడ మీదే కొన్ని గంటల పాటు వారు ప్రాణాలను కాపాడుకోవడానికి ఆర్తనాదాలు చేస్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పూర్తిగా స్మాష్ అయిపోయింది, 3 వ్యక్తులు కొట్టుకుపోయారు. అందులో యాకూబ్ అనేటువంటి కుటుంబ యజమాని, అతని భార్య సైదాబి చనిపోయారు. కుమారుడు షరీఫ్ మాత్రం వరదలో కొట్టుకుపోయి అదృష్టవశాత్తు రెస్క్యూ టీమ్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, యువకుల సహకారంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వరద నీటిలో కొట్టుకొస్తున్నటువంటి వ్యక్తిని తాళ్లు వేసి పట్టుకొని కాపాడినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు చూశారు కదా. అసలు ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు వివరిస్తాను. నాతో పాటు ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఈ ఘటన జరిగింది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో నాయకన్ గూడానికి సంబంధించినటువంటి గ్రామంలో జరిగింది. నా వెనుక కనిపిస్తున్నటువంటి రిజర్వాయర్ పాలేరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఒక్కసారిగా ఫ్లడ్ పెరిగింది, పైన నుంచి ఒక్కసారిగా ఓవర్ఫ్లో అయ్యే ఫ్లడ్ అంతా కూడా ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ వ్యాపారాన్ని నడుపుకుంటున్నటువంటి యాకూబ్ కుటుంబం ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడ మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఇదే. ఈ బిల్డింగ్ మీద నిల్చుకొని కొన్ని గంటల పాటు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ బిల్డింగ్ మీద నుంచే నిల్చుకొని వారంతా కూడా ప్రాణాలు తమను కాపాడండి 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 అంటూ వారందరూ కూడా వేడుకున్నారు. ఇక్కడ నేరుగా ఆ వైపు నుంచి, నాకు కనిపిస్తున్నటువంటి ఆ వైపు నుంచి, అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి డ్రోన్ సహాయంతో లైఫ్ జాకెట్స్ని పంపించారు రెస్క్యూ టీమ్ పోలీసులు. అదేవిధంగా ఒక మొబైల్ని కూడా పంపించారు. మొబైల్ తీసుకున్న తర్వాత నేరుగా ఎవరైతే ఆ మహిళ ఉన్నారో, అలాగే చనిపోయినటువంటి మహిళ వ్యక్తి ఉన్నారో యాకూబు, వారిద్దరు కూడా స్వయంగా మంత్రి పొంగులేటు శ్రీనివాసరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా ధైర్యం చెప్పారు, మీరేం భయపడద్దు, చాపర్ని తీసుకొస్తాను, హెలికాప్టర్ని తీసుకొస్తాను, మిమ్మల్ని హెలికాప్టర్ ద్వారా రక్షిస్తానని చెప్పారు. కానీ వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల, సిగ్నల్ సక్రమంగా లేకపోవడం వల్ల హెలికాప్టర్ రాలేకపోయింది. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు కొట్టుకుపోయారు, ఇద్దరు చనిపోయారు, ఒక షరీఫ్ కుమారుడు మాత్రం బతికి బయటపడ్డాడు. చనిపోయినటువంటి వారిలో సైదాబీకి సంబంధించినటువంటి తల్లి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఎలా జరిగిందమ్మా అసలు, అడగడానికి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వరద వచ్చిందంటయ్యా, వాళ్ళు చూసుకోలేదు, నైట్ నైటే వచ్చింది అనుకోలేదు, వరద చుట్టూ కమ్మింది, ఊరు కాపాడలే, పైకి ఎక్కారు, రేకులు ఎక్కింది, ఆపరేషన్ చేయించి 4 రోజులు కూడా కాదు, 20 రోజులు అయింది నా బిడ్డకి సైదాబీకి. 20 రోజులు అవి కూడా పైకి పాయింట్ వేసుకొని అది వేసుకొని పైకి ఎక్కారు. తల్లి 3 గంటలు 8 గంటలు ఉండారంటయ్యా పైన రేకుల మీద. గోడెక్కి దండాలు పెట్టినా కూడా ఎవరు కాపాడలేరు నా పిల్లని. ఆయనకు ఫోన్ చేసినాం, ఖమ్మం మాది ఖమ్మం, మా బిడ్డ జానబీయి కొంగవేడి చిన్నకు ఫోన్ చేసింది. పెద్ద పెద్దవాళ్ళకన్నా చేస్తే మనం పంపిస్తే నా అక్క బతికింది, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కొడుకులు లేరు, ఇద్దరు బిడ్డలు. ఆ బిడ్డ ఒక బిడ్డకు 3 చచ్చిండు, ఏనా చచ్చిపోయిండు. ఆ చిన్న యమాణం పంపిస్తే నా బిడ్డ నా అల్లుడు బతుకుడేమని, నా చిన్న బిడ్డ ప్రయత్నం చేసింది లేదు, అన్ని ప్రయత్నాలు చేసింది అన్నాడంట. యమాణం పంపిస్తామ్మా, నీ అక్కకి ఏం కాదు, నీ అక్కడ నేను బతికేస్తా, నా ప్రయత్నం నేను చేస్తామ్మా, ఏం కాదని చెప్పిండు కొంగువేడి చిన్న.
చెప్పి మనం సౌకర్యట్లేదమ్మా, నువ్వు మాట్లాడు సైదాబి నేను కాపాడతామ్మా అని చెప్పిండంట. నా బిడ్డ మాట్లాడిందంట, మాట్లాడిన కూసేపటికి కూలిపోయింది ఇల్లు, దశమ అయిపోయిందంట. అన్న నేను అయిపోయిందన్న నా పైన అన్నదంట. అయ్యో బిడ్డ నేను కాపాడలేకపోయిన బిడ్డ, 8 గంటల చేపు గోళ్ల మీద అటు ఇటు ఇది 3 మనుషులు తిరిగారంట. ఓరు కాపాడలే అంటే మంత్రి గారికి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి అక్కడి నుంచే చనిపోయినట్టు మీ కూతురు ఫోన్ చేసి మాట్లాడారా? నేరుగా మాట్లాడింది, లైన్లో ఉండి లైన్లో కలిపితే నా బిడ్డ పైన మాట్లాడిందంట. నేను వచ్చి కూడా అదే మాట్లాడింది, బిల్డింగ్ పైన బిల్డింగ్ పై నుంచి గోడ మీద ఉండి వానలో దడుచుకుంటా మాట్లాడిందంట పిల్ల. నిన్న కూడా అది కూడా చెప్పినాక మాట్లాడింది, నాకు బాధ అనిపించింది, నేను కాపాడలేకపోయినా అన్నాడు. నిన్న పొంగిలేటి శ్రీనాన్ని ఇటుకు వచ్చిండు పీనక్కాడికి, నాలుడు కాడికి వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, నేను న్యాయం చేస్తా, నేను బతికించుకోలేకపోయినా నాకు బాధ ఉంది, నాకు తల్లిదండ్రులు లేరు, మీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నా పిల్లలను నేను చూసుకుంటా, 4 లక్షల డబ్బులు ఇస్తా, 1 కోటి రూపాయలు 2 కోట్లకు ఆస్తి పోయింది, పోయినా మేము బాధపడలేదు, నా అల్లుడు నా బిడ్డ చనిపోయారు, ఏం కట్టేస్తాం మనుషుల్ని, మనుషుల్ని అయితే కట్టిలేవుగా, ఆ పిల్లలకి న్యాయం చేయమంటాను నేను. వాళ్ళకి గవర్నమెంట్ జాబు, వాళ్ళకి ఒక ఇల్లు కట్టియాల, నా కోరిక అది. ఆ న్యాయం వరకు అప్పటి వరకు ప్రభుత్వం మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుతున్నట్టుగా ఖచ్చితంగా అలాంటి సహాయం చేయాలని మేము కూడా సుమన్ టీవీ తరఫున కోరుతున్నాం. అప్పటి వరకు ఆ కుటుంబం ఆర్థికంగా కానీ లేదంటే ఎంతో సంతోషంగా ఉంటూ వచ్చిందా మీ కూతురు కుటుంబం? సంతోషంగానే బతికారు. వాళ్ళది ఈ ఊరు కరకాయలగూడెం వచ్చి 20 సంవత్సరాలు దాటింది, ఈ చోట్లోకి వచ్చి 3 సంవత్సరాలు మంచిగానే బతుకుతున్నారు. అప్పు సప్పు చేసుకున్నా కంపెనీ నడిపించుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళ పోషణ వాళ్ళు ఉంటున్నారు, ఒకళ్ళకి ఎదురు చూడకుండా ఇద్దరు ఇట్ట అన్యాయం అయిపోయారు, ఏం చేయమంట? ఏం జరిగిందండి ఒకసారి డీటెయిల్గా చెప్పగలరు? ఇది ఎర్లీ మార్నింగ్ అసలు షాకింగ్ న్యూస్ సార్. ఏంటంటే మేము అప్పటికి 6 అయింది, 6 లేవగానే ఇట్లా యాకుబు మన క్లాస్మేట్స్ సార్, మేము ఎస్ఎస్సి 91 బ్యాచ్ క్లాస్మేట్స్ అనమాట, ఇట్లా మీ క్లాస్మేట్స్ అలా ఇల్లు అంతా ఇల్లు చుట్టుముట్టింది మొత్తం వాటర్ వచ్చేసినాయి అనగానే మేము వచ్చేసాం. వచ్చి చూసే వరకు అప్పుడు 3 కూడా బిల్డింగ్ మీద ఉన్నారు, యాకుబు భార్య అతని చిన్న కొడుకు. బిల్డింగ్ మీద ఉండి ఏ బిల్డింగ్ అంటే అది రేకుల ఇల్లు సార్, 1 సైడ్ రేకుల ఇల్లు, దాని మీద ఉన్నారు. ఉండి ఎవరు వచ్చి కాపాడే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత పెద్ద ఫ్లడ్ ఎప్పుడూ రాలే. మేము ఇక్కడ నివాసిని నాయకుండమే మాది, ఆయన మేము పెద్దవాళ్ళని తెలుసుకున్నప్పుడు కూడా దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు అది అంత పెద్ద ఫ్లడ్ రాలేదని చెప్పారు సార్. అంత పెద్ద ఫ్లడ్ రావడంతో మార్నింగ్ 5:30కే వాళ్ళు పైకి ఎక్కారు, పైకి ప్రాణాలు రక్షించుకోవడానికి ఎక్కారు. బయట వాళ్ళని ఫోన్లు చేశారు, ఫోన్లు చేసి మాట్లాడుతున్నాం కానీ ఎవరు వచ్చి రక్షించే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత పెద్ద ఓవర్ఫ్లో ఉంది. దాదాపుగా 10 అడుగుల పైన వస్తుంది సార్ ఆ ఫ్లడ్. వాళ్ళ ఇంటి మీద ఉంటే దాదాపుగా వాళ్ళ కాళ్ళ దగ్గర కూడా వచ్చిన పరిస్థితి. ఆ వీడియోలో కూడా ఫస్ట్ ఒక గోడ కూలిపోతుంది, ఒక బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అవుతుంది, ఒక గోడ మాత్రమే కొన్ని గంటల పాటు ఉంది, ఆ గోడ మీద నిల్చుకొని ఉన్నారు. అది మీరు చూస్తున్నారు కదా, అది ఏంది దాని గురించి చెప్తారా? అయితే ఆ గోడ పడిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇటు చివరికి వచ్చారు సార్, చివరికి వచ్చి ఒకటే గోడ మిగిలింది. అది దాదాపుగా ఆ గోడ 3.5 గంటలు ఉంది సార్. అసలు మేము అప్పుడే పడిపోయారు అనుకున్నాం అందరం, ఇక 3.5 గంటలు ఉంది. మన ప్రయత్నం చేస్తూ ఏంటంటే ఆ అధికారులకు చెప్తే వాళ్ళు పంపించారు, రెస్క్యూ టీం వచ్చింది కానీ ఓవర్ఫ్లో ఉండటం వల్ల కాపాడే పరిస్థితి లేదు, వాళ్ళు చేతులెత్తే సార్ ఏం చేయలేని పరిస్థితి సార్ అని వాళ్ళు చెప్పారు. అయితే ఇక డ్రోను మన ఫెస్టిసైడ్స్ డ్రోన్ ఉంటుంది కదా సార్, ఆ డ్రోన్ ద్వారా జాకెట్స్ పంపించాం. జాకెట్స్ పంపిస్తే జాకెట్స్ వేసుకున్నారు సరే, జాకెట్స్ వేసుకొని నీళ్ళల్లో పడిపోయినా లైఫ్ వస్తారని ప్రయత్నం చేశాము కానీ గోడ చివరికి పడిపోయేంత వరకు కూడా గోడ మీదే ఉన్నారు. చివరికి పడిపోయిన తర్వాత నీళ్ళలు పడ్డారు, పడగానే ఆల్రెడీ వీళ్ళు నీళ్ళల్లో ఎప్పుడైతే పడతారనుకున్నామో అప్పటికే హైవే దగ్గరికి దాదాపుగా 1 కిలోమీటర్ పైన ఉంది సార్. ఇది ఇక్కడ నుంచి యువకుడిని కాపాడినటువంటి ప్లేస్ దాదాపు 1 కిలోమీటర్ పైన ఉంటుంది. అంత దూరం కూడా వెళ్ళి అక్కడ ఆల్రెడీ అందరూ అంటే అక్కడ పోలీసు వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్న యువకులు కానివ్వండి, ఎందుకంటే ఈ ఇది అంత పాలేరు వరద ప్రాంతం కాబట్టి ఇక్కడ జాలర్లు కూడా బాగా ఉన్నారు సార్. వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ అందరం రెడీగా ఉన్నాము. రాగానే ఆ వరదలో పడి బాబు వచ్చాడు. బాబు వచ్చిన తర్వాత బాబుని ఒకేసారి పట్టేసుకొని పైకి లాగేశారు, బాబుని రక్షించాం. అయితే బాబుని అక్కడ అడిగితే ఏమన్నాడంటే, మరి అమ్మ నాన్న ఏరినానా అంటే, వెనకాల ఉన్నారు అంకులు చెట్టును పట్టుకొని ఉన్నారు వాళ్ళు, వెనకాల ఉన్నారంటే మేమేమనుకున్నాం అంటే చెట్టు పట్టుకొని ఉన్నారు కదా, చెట్టును ఎక్కుతారేమో, చెట్టు దగ్గర ఆగుతారా అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే లైఫ్ జాకెట్స్ ఉత్తగా ఎంటీగా 2 వచ్చాయి. ఇక అప్పుడే అనుకున్నాము ఎంటీ జాకెట్స్ రాగానే వీళ్ళు వరదలో కొట్టుకుపోయి ఉంటారు అని అనుకున్నాము. చాలా బాధపడ్డ పరిస్థితి సార్, ఎందుకంటే కళ్ళ ముందు 3 ప్రాణాలు పోతాయి అనేది అసలు ఊహించని పరిస్థితి అనమాట. చాలా కష్టపడ్డాడు యాకూబు, చాలా రెక్కల కష్టం మీద. ఇక్కడ వాళ్ళది మోతే మండలం కరకాయలగూడెం విలేజ్, అక్కడ నుంచి వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది సార్ నాయకుడు వచ్చేసి. నాయకుడులోనే బ్రిక్స్ వ్యాపారం చేస్తూ కొన్ని రోజుల పాటు అక్కడ కోదాడ రోడ్లో
లీజుకు తీసుకొని ఉన్నాడు. తర్వాత తను సొంతంగా కొనుక్కున్నాడు, ఇది కొనుక్కొని ఎస్టాబ్లిష్ చేసుకొని దాదాపుగా 1 కోటి రూపాయల నష్టం సార్. సరే నష్టం పోయితే అయింది, కానీ ప్రాణాలు పోవడం అనేది తేరా దురదృష్టకరం. నిన్ననే యాకూబు మృతదేహం ఇక్కడే చెట్టు దగ్గరే సార్, ఇక్కడే వేప చెట్టు దగ్గరే ఫెన్సింగ్ ఉంది, ఆ ఫెన్సింగ్ దగ్గర దొరికింది. ఈరోజు జక్కపల్లి దాదాపుగా ఒక 12-13 కిలోమీటర్ దూరంలో జక్కపల్లిలో యాకూబ్ భార్య సైదాబీది కూడా మృతదేహం దొరికింది అనే విషయం తెలుసుకున్నాం సార్. చాలా బాధపడతా ఉన్నాం. ఇది దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ఫ్లడ్ రావడం, ఎవరం సహాయం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయి గంటల పాటు అలా ఉండడం. దాదాపుగా వాళ్ళు తన ప్రాణాలతో 8 గంటలన్నర పోరాడారు సార్. వాళ్ళు తను రక్షిస్తారేమో, ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని చాలా ఆశగా ఉన్నారు. మేము కూడా ఏదైనా ఒకటి వస్తుందేమో, ఏదో ఒకటి వచ్చి వాళ్ళని రక్షిస్తుందేమో అని ఆశగా చూసాం. కానీ దురదృష్టం, వాళ్ళ అబ్బాయిని మాత్రమే రక్షించగలిగింది, వాళ్ళిద్దరిని మాత్రం రక్షించలేకపోయారు సార్. ఎవరు కూడా చాలా దురదృష్టకరం. ఇంత పెద్ద ఫ్లడ్ రావడం అనేది మాత్రం ప్రకృతి విలయం సార్. ఇది మాత్రం చాలా దారుణం. ఇప్పటికీ జరుగుద్దు అనుకోలేదు. తను పడ్డ కష్టం అంతా కూడా బూడిద పోసిన పన్నీర్లాగా అయిపోయింది. వాళ్ళిద్దరు పిల్లలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకంటే కాపాడలేకపోయింది వాళ్ళని, కనీసం వాళ్ళ పిల్లలైనా ఆదుకోవాలనేది మీ అందరం కూడా కోరుకుంటా ఉన్నాం సార్. ఇక్కడ గ్రామస్తులు కానివ్వండి, మేము కానివ్వండి, కోరుకునేది అదే. ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ ఇద్దరు చదువుతున్నారు సార్. ఇద్దరు బీటెక్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇల్లు నిర్మించి వాళ్ళని కాపాడాలనేది మా ఉద్దేశం సార్. యాకోబ్ కుటుంబం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇలా వ్యాపారాన్ని సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా కూడా 1 కోటి రూపాయల వ్యయంతో ఇక్కడ ఆయన వ్యయంతో నిర్మాణాన్ని చేపట్టాడు. వ్యాపారం సాఫీగా జరిగిపోతుంది. ఇద్దరు కుమారులను కూడా మంచి ఉన్నత చదువులు చదివిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా బెంగళూరులో చదువుతున్నారు. కానీ షరీఫ్ మాత్రం అనారోగ్యంగా జ్వరంగా ఉండడంతో 2 రోజుల కిందటే ఇక్కడికి వచ్చారని చెప్పి అంటున్నారు. కానీ షరీఫ్ మాత్రం ప్రాణాలతో బయటపడి వారి తల్లిదండ్రులు మాత్రం కోల్పోవడం నిజంగా బాధాకరం. ప్రభుత్వం సహాయం చేస్తుంది, వారి ప్రాణాలను కాపాడుతుందని అందరూ కూడా భావించారు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్థానికులు అందరూ కూడా. కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ రాలేకపోయింది, ప్రాణాలని కాపాడలేకపోయిందని చెప్తున్నారు. 8 గంటల పాటు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నటువంటి ఆ కుటుంబం చివరకు వికత జీవులుగా మారడం, అందులో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడడం అనేది, ప్రాణాలతో బయటపడ్డాడని సంతోషించాలా లేదంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారంటే అంటూ బాధపడాలా, అర్థం కాలేనటువంటి పరిస్థితి కూడా ఉందనే చెప్పాలి. ఇలా జల ప్రళయం, ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి జల ప్రళయం ఒక్కసారిగా జీవితాలను చిన్నా భిన్నం చేసింది. అప్పటి వరకు బాగున్న కుటుంబాలని తలకిందులుగా మార్చేసింది. ఏమంటారు, ఇక్కడ కాలువ ఉంటాయి కదా, ఆ గేట్స్ ఎప్పుడైనా వాటర్ పెరిగినప్పుడు పడిపోతాయి ఆటోమేటిక్గా. అలాంటిది ఈ సంవత్సరం ఏం చేశారంటే వాటిని వైండింగ్ చేశారు, వెల్డింగ్ చేశారు పడకోకుండా. దానివల్ల మామూలుగా అయితే కాలు ఎప్పుడైనా అడ్డుపోతుంది అనమాట. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఇల్లులు, ఈ పొలము, ఇది ఎప్పుడు మాకు ఎప్పుడు రాలేదు. మా ఊళ్ళో మాది ఇక్కడే పక్కన ఇల్లు, మాకు ఎప్పుడు రాలేదు. అంతా గవర్నమెంట్ వైఫల్యము, రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ తప్పది. ఇప్పుడు పాపం ఇద్దరికి ఈ పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, 1 కోటి రూపాయల నష్టం వచ్చింది. వీళ్ళదంటే ఏమో, అతను బిజినెస్ మ్యాన్ తెలియదు, కనీసానికి ఎదనకన్నా న్యాయం చేయాలి. ఇద్దరు చనిపోయారు కాబట్టి, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, పిల్లలు చిన్నపిల్లలు, ఎంత 22 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకి 1 కోటి రూపాయల నష్టం వచ్చింది. అది ఏ విధంగా పూర్తి చేస్తారో చేయాలి. అది ఎందుకంటే ఇది గవర్నమెంట్ తప్పు, అది ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేశారు. అక్కడ అది వెల్డింగ్ చేయడం వల్ల ఇటు వచ్చింది. ఇంకా ఇలానే ఇంకా ఊరు ఉంటుంది అనుకోండి, దీని వెనకాల ఊరంతా కూడా పోయేది వాళ్ళ మిస్టేక్ వల్ల. ఆ తలుపులు ఆటోమేటిక్గా ఉండాలి ఎప్పుడు కూడా. మరి ఇప్పటికైనా చేస్తారో చేయరో ఆ పని, ఆ పని చేయకపోతే మళ్ళీ ఇటే వస్తుంది. మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉండి కూడా దగ్గర దగ్గర 15 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు పొలం చేసుకునేది, ఎప్పుడు కూడా వరదలు రాలే. ఎప్పుడు అలుగులు ఎప్పుడైనా మాకు అవే అలుగులు, అవి వీళ్ళ ఇంటి అవతల ఉంటాయి, ఆ ఇంటి అవతల 100 మీటర్ల అవతలు ఉంటాయి. అట్లాంటివి డైరెక్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఇటు వచ్చేసినాయి అలుగు. అటు పోవాల్సిన వాటర్ పోకుండా వల్ల నిండిపోయింది, చెరువు నిండిపోయి అటు పైన చెరువు తిరగడం వల్ల ఒకసారి వాటర్ ఇట్లా వచ్చేసింది. సో ప్రభుత్వం ఇద్దరు కూడా చదువుకున్నటువంటి వారి కుమారులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి నష్టాన్ని భర్తీ చేయాలని వారి కుటుంబ సభ్యులు, స్థానికులు వీరందరూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నుంచి. ఏమన్నా పంపిస్తామ్మా, నీ అక్కకి ఏం కాదు, నీ అక్కడ నేను బతికిస్తా, నా ప్రయత్నం నేను చేస్తామ్మా, ఏం కాదని చెప్పిండు కొంగువేడి సీనన్న. ఫోన్ చేసి మాట్లాడుతున్నాం కానీ ఎవరు వచ్చి రక్షించే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత పెద్ద ఓవర్ఫ్లో ఉంది. దాదాపుగా 10 అడుగుల పైన వస్తుంది సార్ అసలు. వాడెక్కి దండాలు పెట్టినా కూడా ఎవరు కాపాడలేరు నా పిల్లని. దాదాపుగా వాళ్ళు తన ప్రాణాలతో 8 గంటలన్నర పోరాడారు సార్. వాళ్ళు తను రక్షిస్తారేమో, ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని.
కోటి రూపాయలు 2 కోట్లకు ఆస్తి పోయింది, పోయినా మేము బాధపడలేదు. నా అల్లుడు నా బిడ్డ చనిపోయారు, ఏం కట్టేస్తావు మనుషులని, మనుషులను అయితే కట్టిలేవుగా, ఆ పిల్లలకి న్యాయం చేయమంటున్నా నేను.